తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం ఆటో నగర్ వద్ద బల్క్ డ్రగ్స్ తయారు చేసే టైకి పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమలో బల్క్ డ్రగ్స్ తయారీకి పైపుల ద్వారా గ్యాస్ లైన్ రియాక్టర్ కు నైట్రిక్ యాసిడ్, ఎసిటిక్ ఎన్హైడ్రేట్ రసాయనాలను పంపుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. దీంతో ఘటనా స్థలానికి హుటాహుటిన మంత్రి కన్నబాబు, జిల్లా ఎస్పీ చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక సర్పవరం దగ్గర టేకీ ఇండస్ట్రీ వల్ల ఉండడం జరిగింది. ఏదైతే ఉందో ఈ ఇండస్ట్రీ నుంచి గతంలో కూడా సమస్య ఏర్పడింది. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అది ఏదో విషవాయువు వల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు కూడా ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోవడం కదా ఇక్కడ ఉన్న యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా నిస్సహాయ పరిస్థితిలో ఉండడం జరిగింది. ప్రజల ఆరోగ్యం పట్ల కానీ ప్రజల ప్రాణాల పట్ల కానీ వీరికి ఏమీ పట్టడం లేదు. మరి ఈ రోజు ఏకంగా ప్రాణ నష్టమే జరిగింది. ఇద్దరు ప్రాణం మీరు చూస్తే విజిల్స్ పని చూస్తారు సార్, స్పష్టంగా జరిగింది. ఏదైతే ఇక్కడ కెమికల్స్ ప్రిపేర్ చేస్తున్నారో ఆ కెమికల్స్ ప్రిపేర్ చేసినప్పుడు ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఒక అక్కడ బ్లాస్ట్ అయిన గ్యాస్ ఏదైతే ఉందో మీరు స్పష్టంగా చూస్తున్నారు. ఇక్కడ ఈ ఇది ఏరియా మొత్తం ఇక్కడ జరిగిన సిచ్యువేషన్కి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏదైనా సమస్య జరిగితే అధికారులు వస్తున్నారు తప్ప దీని మీద ప్రికాషన్ తీసుకోవడం మాత్రం అధికారం రావడం చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి మనతో పాటు బీజేపీ నాయకులు కూడా వచ్చి ఇక్కడ చూస్తున్నారు ఏం జరిగిందని విశ్లేషిస్తున్నారు. మరి వారిని తెలిసిన ప్రయత్నం సార్ చెప్పండి సార్, దీంతో సెకండ్ టైం అండి ఇలా జరగడం అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు మీరు ఇలా స్పందిస్తున్నారు, ఏం జరుగుతుంది ఏమంటారు? ఈ టైకీ ఇండస్ట్రీస్ ఇప్పుడు కూడా స్మెల్ వస్తుందండి, అందుకే మాస్క్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఏపీఐస్ ఇంటర్మీడియరీస్ తయారు చేస్తున్నారని తెలిసింది. ఇంతకుముందు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ ఉండేదంట, అది తీసేసి ఈ కెమికల్స్కి ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇది మొదటిసారి కాదండి, ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు ఈ యాక్సిడెంట్లు జరగడం. ఈసారి అన్ఫార్చునేట్లీ ఇద్దరు చనిపోవడం, ఒకళ్ళు చాలా సీరియస్గా ఉండడం, అదేవిధంగా ఆరుగురు హాస్పిటల్లో ఉండడం జరిగింది. చూస్తే కనుక పరిసరాలు చూస్తే కనుక ఇది ఫిఫ్త్ బ్లాక్లో జరిగింది యాక్సిడెంట్. డిజైన్ ఫాల్ట్ తప్పకుండా ఉండుంటుందండి. ఆ ఇండస్ట్రీ షట్ డౌన్ చేసి ఇది స్టార్ట్ చేయడము, మరి ఆ పైపింగ్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ వాడినవి ఆ పాత ఏమన్నా వాడేసి ఉండొచ్చు. ఆ మెటీరియల్ కూడా ఈ ప్లాంట్ డిజైన్ అప్పుడు వాడిన మెటీరియల్, కన్స్ట్రక్షన్ అప్పుడు వాడిన మెటీరియల్ కూడా పాతదయ్యి ఉండొచ్చు. ఆ విధంగా కూడా ఈ యాక్సిడెంట్లు జరుగుతాయి. అదేవిధంగా ఇలాంటి ఇండస్ట్రీస్కి హెచ్ఎస్సి పాలసీ అన్నది చాలా ఇంపార్టెంట్, అంటే హెల్త్ సేఫ్టీ ఎన్వైరన్మెంట్ కూడా చాలా ముఖ్యం. కానీ అవేమి పాటిస్తున్నట్టు కనిపించట్లేదు. బయట కూడా ఒక ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ గురించి బోర్డు పెట్టడం జరిగింది తప్ప అక్కడ హెజర్డస్ కెమికల్స్ గురించి వివరాలు ఏమీ లేవు. చూస్తుంటే చాలా డిజార్గనైజ్డ్గా ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ ఎవరో వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కనిపించట్లేదు, ఆఫీసర్స్ కనిపించట్లేదు, ఎవరో లో లెవెల్ స్టాఫ్ తప్ప ఇంకెక్కడ ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. పోలీసు వారు వచ్చి ఇక్కడ పబ్లిక్ రాకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఏదైనా కానీ ఈ ఇండస్ట్రీ పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి డిజైన్ ఫాల్ట్ ఉందా ఏంటి అని కనుక్కొని తర్వాతే రీస్టార్ట్ చేయాలి. అంతేగాని హడావుడిగా మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ప్రమాదం జరిగే అవకాశం ఉందండి. చాలా పొల్యూట్ అయ్యి ఉంది, ఎయిర్ కూడా వాసన వస్తుంది ఇక్కడ. సో ఆ విధంగా గవర్నమెంట్ తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఇంతకుముందు గవర్నమెంట్లు ఈ జరిగినప్పుడు అసలు చర్యలు తీసుకోకపోవడం వలన మళ్ళీ ఈ విధంగా జరిగిందని మేము భావిస్తున్నాము. మా తరపు నుంచి, బీజేపీ పార్టీ తరపు నుంచి కూడా ఇది సీరియస్గా టేకప్ చేస్తాము. ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్ దగ్గర కానీ ఎస్కలేట్ చేయడము మేము కూడా జరుగుతుందండి. సార్ 3 టైమ్స్ ఇక్కడ ప్రాబ్లం జరిగింది. గతంలో ప్రాబ్లం జరిగితే ఇక్కడ పట్టణ ప్రజలు, ఇక్కడ గ్రామ ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. మరి పొలిటికల్గా ఏమన్నా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ఏమంటారు? అది చెప్పలేమండి. పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఈ ఇండస్ట్రీ ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినా ఇలా రన్ అవుతుంది, మళ్ళీ రిపీటెడ్గా యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే తప్పకుండా వీళ్ళు ఏమి రెక్టిఫై చేయకుండా, ఏ ఫాల్ట్ ఉందో అది రెక్టిఫై చేయకుండా నడిపిస్తున్నారు. ఎవరో అండదండలతోనే నడిపిస్తున్నారని మాత్రం అనిపిస్తుందండి తప్పకుండా. వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నది అన్నది మనకి తెలియదు, కానీ ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేయవలసిన అవసరం ఉంది. సార్ మరి ప్రాణం అయితే ప్రాణ నష్టం అయితే జరిగింది, మరి మీ బీజేపీ పార్టీ తరఫు నుంచి ఏ రకంగా స్టాండ్ తీసుకొని ఏ రకంగా ఎక్కడైనా ప్రొటెక్ట్ చేయమని చెప్పి మీరేమన్నా ఈ కంపెనీ అధినేతకి ఏమన్నా మీరు సందేశం పంపించే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి, మేము ఈ ఇండస్ట్రీ ఓనర్స్తో కూడా కలవడం జరుగుతుంది. ఎందుకంటే మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రజల తరపున. సో ఇన్ డెప్త్గా మేము జనసేన నాయకులు కలిసి
ఇండస్ట్రియలిస్ట్ని అదేవిధంగా డిపార్ట్మెంట్ని, వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి దీనికి సంబంధించింది, వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది, డీటెయిల్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. మా స్టేట్ ఆఫీస్ కూడా ఒక రిపోర్ట్ పంపించడం జరుగుతుందండి. అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి ఇది లాభాలు ఆర్జించే సంస్థ, ఓనర్లకి విపరీతమైన లాభాలు వస్తూ ఉంటాయి. అలాంటిది చనిపోయినప్పుడు వాళ్ళ బాధ్యత వాళ్ళకి పెద్ద ఎత్తున నష్టపరిహారం అందించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. దీంతో థర్డ్ టైం జరిగిందని బయట ఆవేదన కూడా వ్యక్తం చేస్తారు, ధర్నా చేస్తారు, ఏ రకంగా విద్య చూస్తున్నారు? ఈ టైకీ ఇండస్ట్రీలో ఈరోజు ప్రమాదంలో, మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది, ఫ్యాక్టరీ ఎంప్లాయీస్. అదేవిధంగా 4 వ్యక్తులు గాయపడడం జరిగింది. ముఖ్యంగా చనిపోయిన విషయంలో చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపరుస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా మా జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా నేరస్థలాన్ని సందర్శించడం జరిగింది. అయితే ఇది ఏ విధంగా జరిగినది, దాని మీద ఫ్యాక్టరీ ఇండస్ట్రీ కమిషనరు వాళ్ళు, ఇండస్ట్రీ చెకింగ్ ఆఫీసర్స్ కూడా వచ్చి చెక్ చేస్తున్నారు జరుగుతుంది. ఇప్పుడే ఒక ఇంజూర్డ్ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది, దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెప్పండి సార్, ఈరోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, గతంలో కూడా ఇదే విధంగా విష వాయువు వల్ల మొత్తం ఏరియా అంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రికాషన్ తీసుకోవట్లేదు? ఈరోజు ప్రాణం పోయింది కదా, మీ యొక్క ప్రికాషన్స్ ఎలా ఉండబోతుంది? ఈ ప్రాణం పోవడం అన్నది 20 నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నానండి. ఏ రోజు ఒక మనిషికి కూడా ఇంజురీ అన్నది తెలియదు మాకు. లాస్ట్ ఇయర్ కూడా విషవాయువు మాది కాదండి, కానీ అది సరే, ఇంకా దాన్ని కంపెనీ మా కంపెనీలో జరగలేదు, మీరు తర్వాత తెలిసి ఉంటుంది, కానీ ముందు మాత్రం ప్రచారంలో జరిగిపోయింది, అది వదిలేయండి. ఇంకా ఈ కంపెనీలో 20 నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక ఇంజరీ కూడా జరగలేదు. మీరు కూడా చూసి ఉంటారు ఇక పేపర్లో, కానీ మా ఇండస్ట్రీ గురించి ఎప్పుడు సేఫ్గా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. మాకు సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది మా కంప్లీట్గా, అలాగే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి షెడ్యూల్ ఉంది. ఏ ఎక్విప్మెంట్ వాడాలన్నా ప్రతి 15 నెల రోజులకి, ఒక సంవత్సరానికి సరిపోయిన ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేస్తాం. ఈ రియాక్టర్ కూడా ఈరోజు ఆల్రెడీ దానికి ఏదో డేటా కావాలంటే చూసుకున్నారు, ప్రివెంటివ్ షెడ్యూల్ ప్రకారంగా 15 నిన్నకాక మొన్నే దాని ఎక్విప్మెంట్ చెక్ చేయడం కూడా అయింది. ఈ సేఫ్టీ డిపార్ట్మెంట్ మాకు క్లియరెన్స్ ఇస్తేనే బ్యాచ్ చేస్తాం, ఏదైనా కొత్త ప్రోడక్ట్ వేయాలన్నా లేకపోతే రోజు ఏ రియాక్షన్ జరిగినా సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేస్తాం. అవన్నీ జరిగాయి, కానీ ఈరోజు మరి బ్యాడ్ లక్ అంతే. ప్రికాషన్ తీసుకున్నా ఎందుకు ప్రమాదం జరిగిందంటే అన్ఎక్స్పెక్టెడ్, ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్, అంటే మన చేతిలో కూడా లేదు, అది అంత అబ్నార్మల్ టెంపరేచర్ వచ్చి అది ప్రెజర్ బిల్డప్ అయింది. సార్, మరి చనిపోయిన కుటుంబానికి ఏమైనా మన కంపెనీ నుంచి ఏమైనా సహాయం అన్నీ చేస్తారండి. అన్నీ వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇంకా వెళ్ళిందో లేదో కూడా తెలియదు. అంటే మేజర్గా మీరు కొంచెం బాధ్యత చేపట్టారు? చేపెడతారు ఫుల్, వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తారు, అందులో ఏం సమస్య లేదు. దానికి చేయవలసినవి చేస్తారు, దాని డిపార్ట్మెంట్ వేరేగా ఉంది. మా వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆయన ఆల్రెడీ చూస్తున్నారు దాని గురించి. నేను ఓన్లీ ప్రొడక్షన్ చూసేదే, మిగతా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఉన్నారు. మరి అయితే స్పష్టంగా విషయం అర్థమవుతుంది, ప్రాణ నష్టం ఇద్దరితో కాకుండా ఇంకా వెళ్ళే ప్రమాదం చాలా కనబడుతుంది. మరి ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ మాత్రం మేము ఎక్స్క్రెషన్ ప్రకటిస్తామని చెప్తున్నారు తప్ప మరి ప్రజెంట్ ట్రీట్మెంట్ సరిగ్గా జరగడం లేదు. ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందో అక్కడ కన్సిస్టెంట్గా బెడ్స్ ఉన్నాయి కాబట్టి, అక్కడ సరిగ్గా ట్రీట్మెంట్ జరగట్లేదు కాబట్టి అక్కడ కుటుంబ సభ్యులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని తీసుకుని ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, అసలు మీ ప్రాబ్లం ఏంటి, మీ ఆవేదన కదా అర్థం ఏంటి? సార్, నేను సాయిబాబా గారు తోడెళ్ళండి సార్, ఆయన మేజర్ ఇంజురీస్తో ఉన్నారు, మొహంతా నల్లగా కాలిపోయి ఉంది, ఒళ్ళంతా ఇంజురీస్తో ఉన్నారు. ఆయన డాక్టర్స్ ఏమో లోపలికి అక్కడ ఉన్న సెంటర్ కూడా ఆవిడ లోపల పంపించడు, ఇంట్లో వాళ్ళు కూడా ఏడుస్తూ కూర్చున్నారు, అక్కడ పొజిషన్ చెప్పరు. డాక్టర్ ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు అనమాట, 48 గడిస్తే కానీ మేము ఏ విషయం చెప్పలేము అని చెప్తున్నాడు. అలా చెప్పలేమన్న పరిస్థితుల్లో ఈ మేనేజ్మెంట్ ఏం చేయాలండి? బెటర్ హాస్పిటల్ తీసుకెళ్ళి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఈ హాస్పిటల్ చూస్తే సబ్స్టాండర్డ్గా ఉంది సార్, డాక్టర్లా సరైన డాక్టర్లు కాదు, అక్కడ జూనియర్ డాక్టర్ ఎవడో ఉన్నాడు అక్కడ, ఇది కరెక్ట్ కాదు కదా. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు ద లైఫ్స్ ఆఫ్ 6 ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఇప్పుడు అక్కడ, ఆల్రెడీ ఇద్దరు చచ్చిపోయారు, వాడి కండిషన్ సీరియస్ అని చెప్పి మీడియాలో వస్తుంది. ఈయన పరిస్థితి తీవ్రంగా ఉంది, నాకు ఒక కన్ను కనపట్టలేదని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడ ఎంతమంది అటెండ్ అవ్వాలండి? మేజర్ సర్జన్స్ ఉండాలి, ఆప్తమాలజిస్టులు ఉండాలి, న్యూరో సర్జన్స్ ఉండాలి, ఇంతమంది ఉండాలి. ఇంతమంది ఉన్న హాస్పిటల్ కాదు అది, హాస్పిటల్ ఎపీర్ టు బి వెరీ సబ్స్టాండర్డ్. యాజమాన్యం మాత్రం తగు చర్యలు తీసుకున్నాము, బెటర్ ట్రీట్మెంట్ చేస్తున్నాము, ఎక్స్క్రెషన్ ప్రకటిస్తాం చెప్తున్నాం. ఎక్స్క్రెషన్ నాట్ నెసరీ సార్, ఎక్స్క్రెషన్ ఇస్ నాట్ క్రైటీరియా టు సేవ్ ద లైఫ్. ఎక్స్క్రెషన్ ఎప్పుడు సార్ ప్రాణాపాయం జరిగితే ఇస్తారు, చచ్చిపోయాక ఇస్తారు, లేకపోతే పూర్తిగా అంగవైకల్యం అయితే ఇస్తాడు, అది ఎవరికి ఉపయోగం? ముందు ప్రాణం ఉండగా ఎవరైనా బాగుపడుతున్నప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి.
ట్రీట్మెంట్ ఇస్ ద ప్రైమరీ. మరి అక్కడ మీ ఏదైతే బంధువు ఎవరైతే ఉన్నారో ప్రాణాల పరిస్థితులు ఉన్నారో 48 hours గారు చెప్పడం లోపలికి ఎందుకు వెళ్ళట్లేదు, ఎవరైనా ఆపుతున్నారా మిమ్మల్ని? అక్కడ సెంటర్ ఆపుతున్నాడు, డాక్టర్ని గట్టిగా డిమాండ్ చేస్తే అప్పుడు లోపల పంపించాడు సార్ మమ్మల్ని. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నాడు అంటే 48 hours గడిస్తే కానీ కండిషన్ అంటే మేము చెప్పం అంటున్నాడు. ఇప్పుడు మీకు మేనేజ్మెంట్ మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు కాకినాడ లోకల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ బెటర్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి వైద్యానికి. అంతేగాని సబ్స్టాండర్డ్ హాస్పిటల్లో పడుకోబెడితే రేపు పొద్దున్న 2 కళ్ళు పోయి పరిస్థితి అలా ఉంటే పరిస్థితి దానికి ఎవడ బాధ్యత? ఆ కుటుంబం ఏమవుతుంది? అసలు డబ్బు ఇవ్వడానికి సెకండరీ, అది ఎలాగేస్తారు? పోయి కొంచెం ఎక్కువ ఇస్తారు, బతుకుంటే తక్కువ ఇస్తారు. పైపులు బాగోలేక అనేక రకాలుగా లీకేజీలు జరిగి చాలా పెద్ద ప్రమాదాలు జరిగినాయి. ఇదేదో ఇవాళ కొత్తగా జరిగింది కాదు, ఈ సంవత్సరంలో 3 రకాల ప్రమాదాలు జరిగి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. జరిగే సమస్య మా వల్ల కాదు, పక్కన ఉన్న గ్యాస్ లీకేజ్ అని చెప్పి చెప్తే దానికి స్పందన కాదు. ఇందులో కేవలం ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ సెక్యూరిటీ చెకింగ్ కానీ సేఫ్టీ చెకింగ్లు కానీ ఇక్కడ జరగకపోవడం వల్ల, నాణ్యత తక్కువైనటువంటి పైప్ లైన్లు వేయడం వల్ల మాత్రమే ఇలాంటి బరస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇది అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఇక్కడ మాత్రం ఎక్కువగా జరగడానికి కారణం ఏంటంటే మేనేజ్మెంటు సేఫ్టీ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మాత్రమే ఇవాళ ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి టైకీ ఇండస్ట్రీలో. ఇది కొత్తది కాదు. ఇది గతంలో ఇలా జరిగినప్పుడు కూడా కార్మికులకి 10 రూపాయలు 20 రూపాయలు చేతులు పెట్టేసి చట్టాన్ని తొంగలు దొక్కేసి వాళ్ళు మేనేజ్ చేసినటువంటి అనుభవం వాళ్ళకు ఉంది. ఇవాళ కూడా అలా చేద్దామని చెప్తా ఉన్నారు. కలెక్టర్ వచ్చాడు, ఇవాళ ఆర్డీఓ వచ్చారు, కానీ మరి బాధితుల తరఫున వాళ్ళు ప్రకటించిన నష్టపరిహారం ఏంటి? వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు ఏం కల్పిస్తా ఉన్నారు? ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు మాకు సరైన ట్రీట్మెంట్ దొరకట్లేదు, డాక్టర్లు కూడా సరిగా సమాధానం చెప్పట్లేదు. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మేనేజ్మెంట్ నుంచి టాప్ హెడ్ ఒకడు అక్కడ ఉండి మానిటర్ చేయాలండి. నోబడీస్ దేర్, ఎవరున్నారు చెప్పనండి. ఒక ఎంప్లాయీస్, మామూలు సాధారణ ఎంప్లాయీస్ ఉన్నారు, కానీ అక్కడ కంపెనీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఈ వ్యక్తి ఉన్నారు. ఈయన హెడ్ ఆఫ్ ది కంపెనీ, ఓ డిపార్ట్మెంట్ హెడ్ లేకపోతే ఏజీఎం సంథింగ్ అని చెప్పి సంబడి గ్యాస్ లీక్ అవ్వడం కూడా జరుగుతుంది. అప్పుడు మేము చెప్పాం దీంట్లో చాలా తుప్పటిని పైప్ లైన్లు ఉన్నాయి, పైప్ లైన్లు మార్చాలి, ఇవన్నీ సరిగా చేస్తేనే బాగుంటుందని ఆందోళన కూడా చేసినా సరే తూతు మంత్రంగా తనిఖీలు చేశారు. ఈ ప్రమాదం జరగడానికి కారణం ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, తూతు మంత్రంగా చేస్తున్నారు. నిర్లక్ష్యంగా కరెక్ట్గా చేస్తే మాత్రం సరైన పద్ధతిలో చేస్తే ఈ ప్రమాదం జరిగేది కాదు. అందుకని మేము ఒకటి అడుగుతున్నాం, ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి మెరుగైన వైద్య సౌకర్యం అందించాలనేది మా డిమాండ్ ప్రధానంగా. ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, మరి ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో సరైన ట్రీట్మెంట్ జరగట్లేదు, చనిపోయిన తర్వాత చేయడం కన్నా ఇప్పుడు ముందుగానే చేస్తే ప్రాణ నష్టం జరగకుండా అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మేనేజ్మెంట్ నుంచి ఒకలైనా అసెంబ్లీ అయితే అక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం కుటుంబ సభ్యులను కూడా లోపలికి పోనీకోకుండా, అదేవిధంగా ఉద్యమ నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళందరూ కూడా లోపల లేకుండా ఇక్కడ సెక్యూరిటీకి మధ్య వాళ్ళకి మధ్య వాగ్వాదం కూడా జరుగుతుంది. ఎందుకంటే లోపల పంపించే ప్రయత్నం చేస్తలేదు, ఒక పక్క పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు పక్కన, అదేవిధంగా ఇక్కడ ప్రైవేట్ సిబ్బందితో పాటు వాళ్ళు లోపలికి వెళ్ళకోకుండా ఏదైతే ఈ ఎవరైతే సాయిబాబా అన్న ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి 48 hours గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమన్న పరిస్థితిలో కూడా ఇక్కడ సరైన యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.